హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సీని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సైకాలజీలోని సెకండ్ టాపిక్ వికాస నియమాలు దీనికి సంబంధించిన టెట్లు ఏవైతే ఇచ్చారో ఆ బిట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ పెరుగుదల వికాసం పరిణితిపై బిట్స్ చూసాము ఇప్పుడు సెకండ్ టాపిక్ వికాస నియమాల గురించి టెట్లు ఏవైతే ఇచ్చారో అవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్ ఈ బిట్సే కాకుండా అదనంగా కొన్ని బిట్స్ యాడ్ చేశాను ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ అందించడం ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సేమ్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టీచర్స్ ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు ఇందులో ఇమిడి ఉన్న వికాసం సూత్రం వికాసం ఒక పరస్పర చర్య వికాసం సంచితమైనది వికాసమును ప్రావుక్తీకరించవచ్చు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఫస్ట్ ఆప్షన్ వికాసం ఒక పరస్పర చర్య అనేది కరెక్ట్ ఆన్సర్ అది ఎలా అంటే ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొందాడు పొందిన తర్వాత శిక్షణ ప్రోత్సాహం తోడైంది శిక్షణ ప్రోత్సాహం తోడైన తర్వాత మంచి గాయకుడయ్యాడు అంటే ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తున్నాయి ఇది వికాసం ఒక పరస్పర చర్య అవుతుంది వికాసం సంచితమైనది ఒక వికాసంలో మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరిగితే అది సంచితమైనది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రియ బయటికి సడన్గా జరిగినట్లు కనిపించింది అనుకోండి అది అంతకుముందే లోపల జరిగి ఉంటుంది అప్పుడే మనకి తర్వాత మనకి సడన్గా బయటికి కనిపిస్తుంది సో ఇలాంటి దాన్ని అంటారు వికాసమును ప్రావుక్కరించవచ్చు ప్రావుక్కరించవచ్చు అంటే అంచనా వేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి తెలిసిన బాబో పాప ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత లేకపోతే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎంత హైట్ ఉంటారు ఎంత వెయిట్ ఉంటారు అని మనం ఒక అంచనా వేస్తూ ఉంటాం సో అలాంటి దాన్ని ప్రావుక్కరించవచ్చు అంటాము నెక్స్ట్ వికాస్ అవిచ్ఛన్నంగా సాగుతుంది అవిచ్ఛిన్నంగా అంటే నిరంతరం సాగుతుంది ఇక్కడ నిరంతరం సాగుతుందా కాదు ఇక్కడ మంచి గాత్రాన్ని పొందాడు తల్లిదండ్రుల నుంచి శిక్షణ ప్రోత్సాహం తోడయింది తర్వాత గాయకుడు అయ్యాడు అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తున్నాయి కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ వికాసు ఒక పరస్పర చర్య నెక్స్ట్ వన్ సిర పాదాభిముఖ వికాసం ఆప్షన్స్ అనుదార్ఘ పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది పాదాల నుండి శిరస్సు వైపు జరుగుతుంది శిరస్సు పాదాల్లో ఒకేసారి జరుగుతుంది శిరస్సు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది శిరస్ పాదాభిముఖ వికాసం పేర్లను చూడండి శిరస్సు అని అంటే తల వికాసం తల నుండి ప్రారంభమయ్యి క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది ఇక్కడ ఆప్షన్స్లో ఏముంది శిరస్సు నుండి పాదాభిముఖంగా చేరుతుంది అంటే ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణగా మారుతుంది ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి వికాసం యొక్క ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది వికాసం ఒక పరస్పర చర్య ఆప్షన్ త్రీ వికాసం యొక్క ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఏ వికాసమైనా ప్రతి వ్యక్తిలో ఒక క్రమ పద్ధతిలో కొనసాగుతుంది ఖచ్చితమైన నమూనా అన్నా క్రమానుగతమైనదన్న ఒకటే అండి క్రమానుగతం అంటే ఏ వికాసమైనా ప్రతి వ్యక్తిలో ఒక క్రమ పద్ధతిలో కొనసాగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు ఏంటి ఫస్ట్ అటు ఇటు పడతాడు తర్వాత ఏం చేస్తాడు ప్రాకుతాడు తర్వాత కూర్చుంటాడు తర్వాత నిల్చుంటాడు తర్వాత నడుస్తాడు అంటే ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది ఇవన్నీ మనకు తెలియదు అనుకుంటే మనం టీచర్స్గా ఫస్ట్ పిల్లలకి ఫస్ట్ ఏం నేర్పుతాం కూడికలు నేర్పుతాం తర్వాత ఏం చేస్తాం తీసివేతలు నేర్పుతాం తర్వాత గుణకారం తర్వాత భాగాహారం బెస్ట్ ఎగ్జాంపుల్ క్రమానుగతమైన దానికి వికాస సూత్రాలను అనుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసం సంచితము వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి వికాసాన్ని ప్రావుక్కరించలేము ఆప్షన్ ఫోర్ వికాసాన్ని ప్రావుక్కరించలేము అనేది అసత్య ప్రవచనం అంటే సరికానిది వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే నిరంతరం కొనసాగుతుంది వికాసం సంచితము అంటే వికాసంలో ఒక మార్పు అనేది దాని పూర్వ మార్పు ఆధారంగా జరుగుతుంది వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి వికాసాన్ని ప్రవక్తికరించవచ్చు అంటే అంచనా వేయొచ్చు ఇక్కడ వికాసాన్ని ప్రవక్తికరించలేము అన్నాడు సో స అసత్య ప్రవచనము ఫోర్త్ ఆప్షన్ వికాసం నవజాత దశలో వేగంగా బాలీ దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమారు దశ నాటికి వేగవంతం అవడంలోని సూత్రం ఆప్షన్స్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసం ఒక పరస్పర చర్య ఆప్షన్ టూ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు ఇది కరెక్ట్ ఆన్సర్ చూడండి క్వశ్చన్లో నవజాత దశలో వేగంగా ఉంది బాల్య దశలో తక్కువగా ఉంది మళ్ళీ కౌమార దశ వచ్చేసరికి వేగవంతంగా ఉంది అంటే అన్ని దశలో ఒకే విధంగా లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది పిల్లల్లోని భేదాలు పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు పిల్లల సామర్థ్యాలు పిల్లల అభ్యసన సంసిద్ధత పిల్లల్లోని సాంఘిక ఆర్థిక పరిస్థితులు అనేవి వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేడు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ ఉపాధ్యాయునికి తెలియదు అనమాట సో అదే అంచనా వేయలేడు క్రింది వాణిలో వికాస సూత్రం వికాసాన్ని ప్రాక్టీకరించలేము వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగవు వికాసం నిర్దిష్ట దశ నుండి సాధారణ దిశగా సాగుతుంది వికాసం సంకుచితమైనది ఆప్షన్ టూ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు మనం ముందు చెప్పుకున్న క్వశ్చన్స్లో చూసాం కదండీ దశలో ఒక విధంగా ఉంటుంది బాల్య దశలో ఒక విధంగా ఉంది కౌమార దశలో ఒక విధంగా ఉంది అంటే అన్ని దిశల్లో వికాసం అనేది ఒకలాగా ఉండదు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగు మిగిలిన మూడు చూసినట్లయితే వికాసాన్ని ప్రాక్తికరించలేము వికాసాన్ని ప్రాక్తికరించవచ్చు అంటే అంచనా వేయవచ్చు వికాసం నిర్దిష్ట దశ నుండి సాధారణ దిశగా సాగుతుంది ఇది రాంగ్ వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ వైపు సాగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే శైశవ దశలో ఉన్న పిల్లవాడు తన ఎదురుగా ఉన్న బొమ్మను ఏదైనా పట్టుకోవడానికి చేతి మొత్తాన్ని ఉపయోగిస్తాడు అదే వయసు పెరుగుతున్న కలిదే తను వేళ్ళను ఉపయోగిస్తాడు సో అదనమాట నెక్స్ట్ వికాసం సంకుచితమైనది వికాసం సంకుచితమైనది కాదు వికాసం సంచితమైనది ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం క్రింది వాటిలో సరైన ప్రవచనం వికాసం స్వల్పకాలిక ప్రక్రియ రాంగ్ ఆన్సర్ వికాసం అనేది విస్తృతమైనది వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు ఇది కూడా రాంగు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు ఇది కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ మనం క్వశ్చన్స్లో చూసాం వికాసాన్ని ప్రాక్టీకరించలేము ఇది రాంగ్ ఆన్సర్ వికాసాన్ని ప్రాక్తికరించవచ్చు అంచనా వేయవచ్చు సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ వికాసం గురించి సరికాని ప్రవచనము ఫస్ట్ వన్ క్రమానుగత పద్ధతిలో జరుగును ఇది కరెక్ట్ ఆన్సరే ఖచ్చితమైన నమూనా అన్న క్రమానుగతమైన ఒకటే క్రమానుగతమైనందుకే ఈజీ ఎగ్జాంపుల్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై మనం టీచర్స్గా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం పిల్లలకి కూడికలే నేరుతాం తర్వాత తీసి తర్వాత గుణకారం తర్వాత భాగహారం సో అది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు క్రమానుగతమైనది అంటే ఏంటో అర్థమవుతుంది వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి ఇది కూడా సరైనదే అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు ముందు చెప్పుకున్న క్వశ్చన్స్లో అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అని చెప్పుకున్నాం ఇక్కడ ఉండును అని చెప్తున్నాడు సంచిత ప్రక్రియ సంచిత ప్రక్రియ గురించి కూడా డిస్కస్ చేసాం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండు అనేది రాంగ్ ఆన్సర్ అన్ని దశలో ఒకే విధంగా ఉంటుంది ఆప్షన్ త్రీ అనేది సరికానిది శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలగడంలోని వికాస సూత్రం ఆల్రెడీ మనం దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం చూడండి డైరెక్ట్గా అడిగేశాడు వికాసం ఒక పరస్పర చర్య వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది వికాసం సంచితమైనది వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దశకు సాగుతుంది వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది ఎందుకంటే మొదట చేతిని ఉపయోగించాడు తర్వాత చేతి వేళ్లను ఉపయోగించాడు కాబట్టి సాధారణ నుంచి ప్రత్యేక అంశానికి చేరుకుంటున్నాడు నెక్స్ట్ వన్ గాయత్రికి మానసిక వికాస లోపం ఉంది ఇది ఆమె భాషా వికాసమును ప్రభావితం చేస్తుంది దీన్ని సూచించే వికాస సూత్రం వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసాన్ని ప్రావుక్కరించవచ్చు ఆప్షన్ టూ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అంటే ఏదైనా వికాసంలో వెనకబడిన శిశువు మిగిలిన వికాసాలలో కూడా వెనకబడి కలిగి ఉండడం ఇక్కడ చూడండి గాయత్రికి మానసిక వికాసం లోపం ఉంది అయితే ఇది భాషా వికాసాన్ని కూడా ప్రభావితం చేస్తుందంట కాబట్టి ఆప్షన్ టూ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పునీత్ అనే మూడవ తరగతి విద్యార్థి కూడిక తీసివేత గుణకారం నేర్చుకొని వాటి ద్వారా బాగాహార సమస్యలను పూర్తి చేయడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది వికాసం క్రమానుగత నియమాన్ని పాటిస్తుంది వికాసం సాధారణ నుంచి నిర్దిష్ట వైపు సాగుతుంది వికాసం సంచితమైన ప్రక్రియ వికాసం వైయక్తిక భేదాలను తెలియజేస్తుంది చాలామంది ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు వికాసం క్రమానుగత నియమాన్ని పాటిస్తుంది మేడం చెప్పారు కదా ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వస్తే మీరు క్రమానుగత పెట్టండి అని అన్నారు కదా సో అదే పెట్టేద్దామని చెప్పి ముందు అదే ఆప్షన్ చూస్తారు కానీ రాంగు ఎందుకంటారా ఇక్కడ చూడండి కూడిక తీసివేత గుణకారం నేర్చుకొని వాటి ద్వారా బాగాహార సమస్యలను పూర్తి చేశాడు ఇక్కడ వికాసం సంచితమైన ప్రక్రియ అనేది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ సంచితమైనది అంటే ముందు చెప్పుకున్నాం ఒక వికాసంలో మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరిగితే అది సంచితమైనది ఇక్కడ పూర్వ మార్పు ఏంటి కూడిక తీసివేత గుణకారు తర్వాత మార్పు ఏంటి భాగాహారు పూర్వ మార్పు ఆధారంగానే భాగాహార సమస్య చేశాడు సో ఇది వికాసం సంచితమైన ప్రక్రియ నెక్స్ట్ వన్ కూడికలు నేర్పించిన తర్వాత తీసువేతలు నేర్పించడం ఏ వికాసనీయమం వికాసం క్రమానుగతమైనది వికాసం సంచిత ప్రక్రియ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది ఫస్ట్ ఆప్షన్ వికాసం క్రమానుగతమైనది ఎందుకు కూడికలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించాడు అదే సంచిత ప్రక్రియ అయితే ఏంటి కూడికలు తీసువేతల ద్వారా గుణకారాలు నేర్చుకున్నాడు సో అది ద్వారా వీటి ద్వారా అంటే పూర్వ మార్పు ఆధారంగా ఇప్పుడు జరిగింది కాబట్టి అది సంచితలోకి వెళ్తుంది కానీ ఇక్కడ నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించాడు అంటే క్రమంగా జరుగుతుంది సో వికాసం క్రమానుగతమైనది నెక్స్ట్ వన్ వెనీసా అనే శిశువు తొమ్మిది నెలలకి నడవడం ప్రారంభించిన సాయి అనే శిశువు పన్నెండు నెలల వయసు వచ్చేసరికి నడకను ప్రారంభించాడు అయినా దీన్ని తెలియజేసే వికాస నియమం అది నేను చెప్పకముందే మీరు ఆప్షన్ పెట్టేస్తారు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వైయక్తిక అంటే వికాసం ప్రతి వ్యక్తిలో జరుగుతుంది కానీ ఇద్దరు వ్యక్తుల్లో సమానంగా జరగదు కాబట్టి వైయక్తిక భేదాలు ఉంటాయి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు ఇందులోని వికాస సూత్రం వికాసం సాధారణ దశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది వికాసం సంచితమైనది వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అంటే శిర ముఖ సూత్రం అంటారు దీన్ని అంటే తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది సో వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ సో ఇంతే టీచర్స్ ఈ టాపిక్ సంబంధించిన టెట్లో అడిగిన బిట్స్ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ రాయండి టీచర్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్